రెండు నదులపైన ఆనాటి గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు పాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఆ రెండింటిని బేరీజ్ వేస్తూ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ నీళ్ల కోసం అయితే మనం ఆరాటపడ్డామో ఆ ఆరాటం పూర్తిగా నీళ్లలో పోసినటువంటి విధంగా నిధులన్నీ అయిపోయినటువంటి దృష్టాంతాలను చాలా స్పష్టంగా చక్కగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మనకు ప్రజెంటేషన్ చూపించి చాలా కాళేశ్వరం అధ్యక్ష ఆడ కాళేశ్వరం చూస్తూ ఉంటే ఏంటి అధ్యక్ష అసలు నిట్ట నిలువునే ఇట్లా చీలిపోయింది అధ్యక్ష అక్కడ పిల్లరు కనిపిస్తూ ఉంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి మేడిగడ్డ ఒక్కటే కాదు అన్నారం సుందేళ్ల పరిస్థితి కూడా ఎట్లాగే ఉండబోతోంది, మీరు తొందరపడే నీళ్ళు అందులో వదిలేరు అవి కూడా పోతాయని చెప్తా ఉన్నారు. నీళ్ళు పోనీయద్దని చెప్ జ్యోతిష్యులు కాదండి వాళ్ళు. ఒక్క నిమిషం సార్, సార్ ఒక్క నిమిషం. ఎంత స్పష్టంగా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రం అంతా చూసిన తర్వాత కూడా ఇంకా మీరు కాళేశ్వరం కుంగిపోయిన దాన్ని 94 వేల కోట్లు పైబడి మీరు ఖర్చు పెట్టి మొత్తం అది కుంగిపోతూ ఉంటే దేశం అంతా చూస్తూ ఉంది. డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి చూసి మొత్తం అంతా విశ్లేషించి చెప్పారు, అయినా ఇంకా సమర్థించుకోవడం కోసం ఎట్లా ప్రయత్నం చేస్తున్నారండి హరీష్ రావు గారు? నాకు అర్థం కావట్లేదు. ఇంతకంటే అన్యాయం ఏమంటు నేను చెప్తా ఉన్నాను సార్. నేను వారు చెప్పిన లెక్కలే చెప్తా ఉన్నాను. మేము ఏడ ఖర్చు పెట్టాము, ఏం చేసామంటున్నారు చెప్తున్నాను అధ్యక్ష. ఆనాటి 2004 ప్రభుత్వం జలయజ్ఞం పేరు మీద ఇదే గోదావరి మీద, నేను కృష్ణానదిలో కూడా నేను దాని జోలి పోవట్లేదు అధ్యక్ష, కేవలం గోదావరిలోనే. ఆనాడు అంటే బాబాసాహెబ్ ప్రాణయిత చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్ట్ అధ్యక్ష, ఎంత అధ్యక్ష? కేవలం 38 వేల కోట్ల రూపాయలతో 16.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు డిజైన్ చేశారు అధ్యక్ష. ఒక్క నిమిషం గ్రావిటీతో చెప్పలేనండి. 16.5 లక్షల ఎకరాలకి ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో కంబైన్డ్ జిల్లాలు తీసుకుంటే దాదాపు 7 జిల్లాలకి సాగునీటి ఇచ్చేటువంటి అవసరాలే కాదు, చివరికి డ్రింకింగ్ వాటర్ కూడా అందులో ఇంక్లూడ్ చేశారు అధ్యక్ష. కేవలం డ్రింకింగ్ వాటరే కాదు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అందులో ఇంక్లూడ్ చేశారు అధ్యక్ష. అంటే దాదాపు ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో పాత 7 జిల్లాలంటే హైదరాబాదు, నల్గొండ ఖమ్మం తీసేస్తే, నల్గొండలో కొంత తీసేస్తే మొత్తం రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం, డ్రింకింగ్ వాటర్ ఇచ్చే కార్యక్రమం కూడా అందులో ఇంక్లూడ్ చేశారు. అంటే నేనేమంటున్నానంటే కేవలం 38 వేల కోట్ల రూపాయలతో అయ్యేటువంటి ఆ ప్రాజెక్టులో రాష్ట్రం మొత్తానికి సాగునీళ్ళు ఇవ్వటమే కాకుండా ఈవెన్ మంచినీళ్ళ పథకాన్ని కూడా ఇంక్లూడ్ చేశారంటే మిషన్ భగీరథ పేరు మీద మీరు 50 వేల కోట్లు బడ్జెట్ పెట్టారే, దాన్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశారు. అంటే అది కూడా కలిపితే ఇంకా ఎంత భయంకరంగా ఉంటుంది ఈ లెక్క. నేను ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అధ్యక్ష 38 వేల కోట్ల రూపాయలతో అయ్యేదాన్ని మీ అంచనాల ప్రకారం నేను రమారామి చెప్తాను. దాదాపు మీరే అంటున్నారు ప్రాణేత చేవలకి వెనక ఫౌండేషన్ వేశారు, ఏం ఖర్చు పెట్టలేదు అది చేశారు అంటున్నారు అధ్యక్ష. ఆ చేవేళ్ల కోసం ఆ రోజు ఇన్ఛార్జ్ మంత్రిగా శ్రీధర్ బాబు గారు, అక్కడ ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు అక్కడ ఆ రోజు మంత్రిగా ఉన్నారు, అందరం మనందరం కలిసి పోరాటం చేసి ఆడ స్టోన్ లేపించి చేవేళకు కూడా నీళ్లు రావాలని చెప్పి గట్టిగా పోరాటం చేస్తే ఆడ నుంచి చేశారు. అటు కోసం దాదాపు 10 వేల కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టారు, అందులో మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నారు 7 పోయినాయి అంటున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? ఏమైనా లీడర్లకు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఈపీసీ కాంట్రాక్ట్ ప్రకారం కాంట్రాక్టులకు ఇచ్చారని చెప్తున్నారు. అయితే అధ్యక్ష, ఈరోజు ఈ సంఘటన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు అన్నట్టుగా, ఒక ఇదేదో ఎప్పుడు జరగంది మొదటిసారి జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు అధ్యక్ష. వీళ్ళ హయాంలో కట్టిన కడెం ప్రాజెక్టు మొట్టమొదటి ఫిల్లింగ్కే మొత్తం ప్రాజెక్ట్ కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఒకసారి కాదు అధ్యక్ష, 2 సార్లు కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది అధ్యక్ష. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేస్తే ఇగో
పైపులు పటాకుల్లాగా పేలిపోయి దేవాదుల పైపులు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీళ్లన్నీ పొలాలలోకి వెళ్ళి రైతులకు ఎంత నష్టం జరిగిందో చెప్తున్న అధ్యక్ష ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంజాగుట్టలో కడుతున్నటువంటి ఫ్లైఓవర్ అది కట్టక ముందే కడుతుండగానే ఆ ఫ్లైఓవర్ కూలిపోయి చాలా మంది చనిపోయినటువంటి విషయాన్ని మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా దేవాదుల ఫేజ్ 3లో టనల్ కూలిపోయి ముగ్గురు చనిపోవడమే కాకుండా ఆ టనల్ మొత్తం ఎంత దెబ్బతిన్నదో కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు సింగూరు డ్యామ్ గేట్లు కొట్టుకుపోయినాయి, ఎల్లంపల్లి డ్యామ్ బండ్స్ స్పిల్వే కొట్టుకుపోయింది. అదే కాకుండా మన తాలిపేరు రిజర్వాయర్ ఖమ్మం జిల్లాలో 2 సార్లు కొట్టుకుపోయింది అధ్యక్ష. అదే కాకుండా వరంగల్లో పాలెం వాగు 2 సార్లు వరుసగా కొట్టుకుపోయింది అధ్యక్ష. ఆ రోజుల్లో పుట్టంగండి ఉదయం ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే సాయంత్రానికి మొత్తం లీక్ అయిపోతే మోటార్లు బంద్ చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. సాత్నాల డ్యాము హెడ్ రెగ్యులేటర్ కూడా కొట్టుకుపోయింది అధ్యక్ష. మూసీ గేట్లు మీ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో కూడా ఒకసారి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కడుతున్న పోలవరంలో కూడా సిడబ్ల్యూసీ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న పోలవరంలో కూడా డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. దురదృష్టకరం, కొన్ని సందర్భాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతాయి, దానికి విచారణ జరపాలి, రిస్టోర్ చేయాలి, రైతులకు మేలు చేయాలి, రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వాల మీద ఉంటుందని చెప్పి నేను మీ ద్వారా వారికి తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష ఎక్కడ సార్ నన్ను ఎన్నిసార్లు డిస్టర్బ్ చేస్తే ఇప్పుడు వారికి చెప్పిన నేను ఇప్పటిదాకా ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒక్కొక్క మంత్రి గారికి రిప్లై ఇచ్చుకుంటే అవుతుంది, అసలు వైట్ పేపర్ ఇవ్వడానికి కాగితం ముట్టలే ఇప్పుడే ముడుతుంది కదండి. ఒకటే నిమిషం, జస్ట్ ఐఎమ్ స్టార్టింగ్. హరీష్ రావు గారు అధ్యక్ష 11:40 ఏమింకా నాను అట్లా ఎందుకు అట్లా చేస్తావు? హరీష్ రావు గారు 11:40 మీరు స్టార్ట్ చేసిండ్రు, 40 మినిట్స్ ఒక నిమిషం 40 మినిట్స్ డిస్టర్బెన్స్ అయింది. 1 hour 20 minutes మీరు మాట్లాడింది, 1 hour 20 minutes మాట్లాడింది. రాజేశ్వరరావు గారు కూర్చోండి, నేను చెప్పింది వినండి. 2 గంటల 40 మినిట్స్ డిస్టర్బెన్స్ అయింది, 1 hour 20 minutes మాట్లాడండి. అధ్యక్ష ఈరోజు సరే వీళ్ళేంటంటే మా మీద ఒక బురద జల్లాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ ప్రజల అనుభవంలో ఉంది అధ్యక్ష, పండిన పంట సాక్ష్యం, పెరిగిన సాగు విస్తీర్ణం సాక్ష్యం, ఇవన్నీ కూడా ప్రజల స్వీయ అనుభవాల్లో ఉన్నాయి అధ్యక్ష. మీరు అసెంబ్లీలో మా మీద బురద జల్లినంత మాత్రాన ప్రజలకు అంతిమంగా నీళ్ళు వచ్చినాయా లేవా, పంట పండిందా లేదా అనేది రాష్ట్ర రైతులు గమనిస్తారు అధ్యక్ష. అధ్యక్ష ఈ ప్రభుత్వం ఇవాళ మేము వచ్చిన తర్వాత అధ్యక్ష ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చెరువులను పట్టించుకోకపోవడం వల్ల చెరువులన్నీ కూడా చిన్న వర్షానికే తెగిపోయేటువంటి పరిస్థితి ఉండే, కాకతీయుల వారసత్వ సంపదగా వచ్చినటువంటి ఆ చెరువులను గత ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మేము మిషన్ కాకతీయ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని చెరువులన్నీ కూడా పునరుద్ధరించేటువంటి కార్యక్రమం చేశాం. ఆ మిషన్ కాకతీయను అధ్యక్ష మ్యాగ్సెసే అవార్డు గ్రహీత రాజేంద్ర ప్రసాద్ గారు మెచ్చుకున్నారు, ఎంఎస్ స్వామినాథన్ గారు మెచ్చుకున్నారు, మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు మెచ్చుకున్నారు, అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ, చికాగో యూనివర్సిటీ కూడా వచ్చి స్టడీ చేసి ఈ కార్యక్రమాన్ని అభినందించినటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష మిషన్ కాకతీయ ప్రోగ్రాం 4 ఏళ్లలో యుద్ధ ప్రాతిపదికన చేస్తే 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది, ఇలా రైతులకు మేలు జరిగింది. 15 లక్షల ఎకరాల్లో ఆయకట్టు పెరగడమే కాదు మత్స్య సంపద పెరిగింది, భూగర్భ జలాలు కూడా పెరిగి రైతులకు ఎంతగానో మేలు జరిగింది అధ్యక్ష.